షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం 4 శుక్రవారం కావడంతో కాకినాడ సూర్యరావుపేటలో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు అమ్మవారిని దర్శించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 3000 మందితో వ్రతాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు కాకినాడ పట్టణంలో వేచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాసం 4వ వారం సందర్భంగా వరలక్ష్మి సామూహిక పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2000 నుంచి 2500 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా భక్తులు, దాతలు, అలాగే దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఒక వెండి రూపు 23 రకాల సామాగ్రితో ఉచితంగా ఇచ్చి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్ర మాసంగా భావించే ఆషాఢ మాసంలో మహిళలందరూ కూడా మన పట్టణ ఎలవేర్పు కాకినాడ శ్రీ బాలాత్రి సుందర అమ్మవారిని ఎంతగానో కొలుస్తారు. ఈరోజు మొదటి 7 గంటల నుంచి కూడా వర్షం వస్తున్నా సరే వేలాది మంది మహిళలు ఈ యొక్క ఆలయాన్ని పోటెత్తడం జరిగింది. ఆలయంలో వర్షం రాకుండా గత 4 రోజుల నుంచి కూడా ఆలయో అలాగే మా కమిటీ వారి ఆధ్వర్యంలో ఎటువంటి వర్షం పడకుండా వాటర్ ప్రూఫ్ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా ఆలయానికి సేవా కమిటీ అయినటువంటి సరోజ్ గారి టీం వారు వారం రోజుల నుంచి కూడా ఎంతో శ్రమించి ఈ యొక్క కుంకుమ, పసుపు, అక్షంతలు, బియ్యం తదితర సామాగ్రి అన్ని కూడా ప్యాకెట్లు చేసి మహిళలందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో సర్వీస్ చేయడం జరిగింది. మరి కాకినాడ పట్టణ ఇలవేర్పు శ్రీ బాలాత్రిపు సుందర అమ్మవారికి ఇంత ఘనంగా వైభవంగా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కమిటీ, మన ఆలయో విజయభాస్కర్ రెడ్డి గారు, ఆలయ ప్రధానార్చకులు మన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయ శర్మ గారు ఆయన యొక్క వ్యాఖ్యలతో ఇవాళ మహిళలందరితో కూడా పూజలు చేయించడం జరుగుతుంది. మాకు అన్ని రకాల ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారికి, అలాగే మేడం ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారికి, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కర్రి వీరభద్రారెడ్డి గారికి, అలాగే కర్రి వీరెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. మాకు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ, గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్నటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎంసీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దంపతులకు, అలాగే కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారికి ఆలయం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవేనమ, ఓం శ్రీ మాత్రే నమ. మన బాలాత్రిపుర సుందరి దేవి గుళ్ళో వరలక్ష్మి వ్రతాలు ఈరోజు జరపడం జరుగుతుంది. దీనికి మన ఈవో గారు, చైర్మన్ రత్నాజీ గారు కూడానే పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఎంతో పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం అంతా కూడా. ప్రతి శుక్రవారం కూడా మహిళలు ఎంతో శ్రద్ధాభక్తులతో పూజలు చేసుకుంటారు. 2వ వారం మహిళలు ఈ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటారు. 3 లేదా 4 వారాల్లోని ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా అతి పవిత్రంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటారు. అలాగే మనకు దీనికి సహకరించిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడాని ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా 2000 నుంచి 3000 మంది భక్తులు, మహిళలు వచ్చి వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీ వంగా గీతా విశ్వనాథ్ మేడం గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ కర్రి పద్మశ్రీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ద్వారపూడి వీరభద్రారెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇక్కడ గత వారం రోజులుగా కూడా మా చైర్మన్ గారైనటువంటి శ్రీ పెద్ది రత్నాజీ గారు, అదేవిధంగా ఇతర ధర్మకర్తలు మండలి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ పందిళ్ళు, అదేవిధంగా భక్తులకు ఈ యొక్క కార్యక్రమానికి గాను దాతలు ఎంతో పెద్ద ఎత్తున మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మీడియా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ ఉద్దేశంతో అందరూ కూడా పూజలో పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా ఆకాంక్ష మెండుగా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక పుర ప్రముఖులైనటువంటి వైసీపీ నాయకులైన శ్రీ కరి వీర్రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భక్తులకు ఎటువంటి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ రోజున భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కానీ మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్థానిక మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ అథారిటీ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసినట్టే దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకు వెంట్రూపుతో పాటు 23 రకాలైన వస్తువులు ఉచిత సామాగ్రిగా ఇక్కడ అందించడం జరిగింది. వారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు తెలియజేస్తున్నటువంటి మా ఆలయ చైర్మన్ గారికి, ఇతర ధర్మకర్తల మనకు మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెప్పండి.